हैदराबाद उस्मानिया यूनिवर्सिटी टागोर ऑडिटोरियम में प्रजा वाग्गेयकारुडु गद्दर संस्मरण सभ जरिगिंदि। उस्मानिया अध्यापकुलु विद्यार्थुल आध्वर्यंलो सभ जरिगिंदि। प्रजल गुंडेल्लो प्रजा युद्धनौक गद्दर चिरंजीविगा उंटारन्नारु वक्तलु। आयनतो उन्न अनुबंधान्नि गुर्तु चेसुकुन्नारु। पाट पाडेवारिकि आट आडेवारिकि गद्दर यूनिवर्सिटी लांटि वारन्नारु। ప్రస్తుతం కవులు రెండుగా విడిపోయారని, అమ్మకానికి ఒకరు నమ్మకానికి ఒకరంటూ విమర్శించారు వక్తలు। మలిదశ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదన్నారు। కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గద్దర్ కూతురు వెన్నెల, ఎమ్మెల్సీ గొరెటి వెంకన్న, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, డైరెక్టర్ నరసింగారావు, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, అందశ్రీ, విమలక్క ఉద్యమకారులు పాల్గొన్నారు। అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ అతిరక్త పాతమల ముంచే దేశము నెల్ల దోష కాచాయాల దాసులయ్యింది వాడు। విశ్వవిద్యాలయ మంత్రుల చలవతో పాదాల చింతన డాక్టరేట్ పట్టవొందింది వాడు। కసాయి మూకలు వేళ్ళు నరికిన కారెనెత్తురుల జముకు మీటెను ఆడే కాళ్ళకు సంకెళ్ళేసితే కాలిగజ్జలే కవాతు చేశాను। పెన్నుల మీద మన్ను గప్పుతే గప్నులయ్యి మొలకెత్తుతాయిర అన్నాడు గద్దర్। మీరు తెలంగాణ వాళ్ళు పాటల్లో మీరు ఇకారాన్ని అకారాన్ని కలిపి ఉకారం అంటారు, ఎవడయా అన్నది? బోధిరాజు, పాపరాజు, మీరామేవాలేదా? బోధి రాజు అన్నాం, ఇకారం ఇకారం అన్నాం, గుర్తుపెట్టుకోండి। తెలంగాణలో అలా వచ్చిన భాషా సాహిత్యాల పాదం గద్దర్ అద్భుతం। మనకున్న ఆవేశానికి పాటను జోడిస్తే ఈ సమాజం అద్భుతంగా అవుతుంది। గద్దర్ అన్న పాటలతో నేను పోయిన తింటుంటే మన్ను ఊడని గద్దరన్న పాటలు వస్తున్నాను। మన్ను ఊడని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లే తెల్లంగున్నవి, సాలె పురుగు లల్లిన పరదాలే పేదవాళ్లకు దేవుడిచ్చిన తోమా తిరలాయే, ఏమి మారే ఏమి మారేరా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరో। మనము ఛాయ దాగిన గ్లాసులు మైనవాడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాడంట, మనము గుడి కడుగు పెడితే గుడినే వెలి వేస్తారంట, మనకు చిన్న పదవే వస్తే పైనోడుదంటాడంట కిందోడుదంటాడంట, కిందున్నోది ఆకలి బాధ పైనున్నోది, కిందున్నోనిది ఆకలి బాధ పైనున్నోనిది, పైనున్నోది బలుపు బాధ ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయి। బతుకమ్మ గురించి మన ఆత్మ కాబట్టి, మన అందరి బహుజనుల పండుగ కాబట్టి బతుకమ్మ గురించి దానికి ఏమన్నా ముందేమైనా నాలుగు మాటలు రాయరా మిట్ట? అట్లా రాస్తే ఆ పాట సంపూర్ణమవుతుంది, నేను మాట్లాడితే పాట కిల్ అయిపోతుంది రానడు। గద్దరన్న ప్లేస్లో నన్ను ఎవరన్నా పిలిస్తేనే అయితే నేను గల్ల మీదకి ఎగిరేసి నాలుగు ముచ్చట్లు ఇప్పించడం నా పేరిల్లు ఉంటుంది అని। కానీ గద్దరన్న విన్న పాట ఏంటిది అంటే, నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమీ, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన। ఈ పాట మేము రాస్తేనే విని అన్నాడు, ఈ పాట చాలా మందికి వినిపిస్తే ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు, కానీ గద్దరన్న ఒక్కడే తెలంగాణలో ఇది కొత్త ఊరవాడరా
నువ్వు ఒక కొత్త శకానికి నాంది పలికినవు, పునాది లేసినావు, ఇక్కడి నుంచి పాట ట్రెండ్ మారిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి గద్దర్ అన్న పాట విని మమ్మల్ని అభినందించి ఎక్కడియో అరబ్లో ఉన్న పాటల్ని పాడి వినిపించిండు. ఇద్దరం రెండు కార్లని నొసలతో తాకి అన్నం తీసుకొచ్చి కార్లో కూర్చునేట్టు వెళ్ళిపోయాడు. నా ఆశ నిరాశ అయిపోయింది. ఆ పాట ఒక ట్రెండ్ అయింది. దాని తర్వాత తెలంగాణలో తీసుకొని మధ్యలో కొట్టేటైన కాడికి వస్తే ఇక ఏసరే చల్ తరి మాత దింతాని మధ్యల తెలంగాణ 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 తెలంగాణ